ఎప్పుడు వండుకున్నాడు భగవంతుడు ఉంటే చక్కని మహంకాలి ఉడుదల ఉంటే ఉడుదు మహంకాలు ఏడు దారలు నాడి కూతురాడు బిడ్డ ఏడుగురు అన్నదమ్ముడు ఏడు పడ్డాడు ఏడు గొడ్డు గొడవలు అన్నం కొట్టింది ఏడు గొడ్డు గొడవలు ఏల గొడ్డు మంది గావించుకొని నన్ను గిట్ట రాగలేక మహంకాలి సవరి అక్క ఉన్నాడు ఎక్కడో మహంకాలి చెందులు చెందబట్టి సవలక్క మందని కాస్తుంది నాడు భగవంతుడు ఆర్చి గీక పెట్టి మర్రి కొమ్మలు పట్టి జగ వెళ్ళ ఊపిండు మర్రి పళ్ళకు సవలచ్చమందా ఎప్పుడు దిగి వచ్చిందో సమాధివారం అమ్మ డొల్ల పొద్దు అక్కమ్మ కొంగుల కులగురు మీరే దొరికిండు తల్లి పళ్ళు గొర్రె పాలు నిండింది పచ్చి పాలు వచ్చి పౌరంగా దాచింది ఉడుకు పాలు వచ్చి ఉగ్రంగా దాచింది కింద చూస్తే కాలుకు మట్టిన సంఖకెత్తుకుంటే సంఖకాయగా తిందు మరి ఎంచంగా పెంచంగ పన్నెండేళ్ళు మేడల మిద్దలు పెంపుదార్థమైంది పన్నెండేళ్ళ నాడు తమ్ముడా బీరయ్య వద్దురా రామరామని కూడా రాజ్యం వేలు వద్దే అక్క మాంకాలలో ఒక కళ్యాణానికి వచ్చిన రఘుపతి గర్వవంశాన్ని మరి అక్క మాంకాయలు తోడి సవరచమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్ళిండు మరి సవలచ్చమ్మ దగ్గర చిన్న చిన్న పిల్లలు చిన్న తమ్ముడు అన్నాడు పెద్ద పెద్ద పిల్లల పెద్ద తమ్ముడు అంటుండ తల్లి బొల్లి గొర్రెల కన్న తల్లిని సవలచ్చమ్మ ఎప్పుడు కావాలి పట్టిండు ఏడుగురు బోలి ఏడు జాయిరాలు కూడు
14 మంది సగం మందిని కత్తాను. భూమి తోటి పుట్ట, కరెంట్ బిడవు, కన్యకంలో పుట్ట. అలా నాడు లేచిన అస్తం నల్లగొంగుడి రసమైన కమిడి. నల్ల కింద గొల్ల కొబ్బరి పెట్టుకుని పుట్ట మీద భగవంతుడు అమ్మడోరు డేర వందుకున్నాడు. డేర లోపల కూకున్న భగవంతుని ఆట మందిని కత్తున్నాడు.